అంటే ఇలాంటి ఘటనలు మీకు ఎదురైనప్పుడు మీకు నిరాశ నిస్పృహ రావట్లేదా? ఎందుకు నేను చేయాలి వీళ్ళ కోసం, ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలని? రాలేదు ఎక్కడ, ఎందుకంటే ఇప్పుడు అట్లా అన్ని అనుకుంటా పడితే ఎక్కడ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి చేయాలి, ఏమవుతుంది? అది అయింది తర్వాత ఏమని అట్లా చేస్తే నేను ఆపుకుంటానని చేస్తున్నారు. అది ఇంకా వాళ్ళకి బలం ఇచ్చినట్లు కదా. ఎందుకు ఆ బలం ఇవ్వాలి? అంతకన్నా స్ట్రాంగ్గా అమ్మాయిలు వింటున్నారు, ఆ అమ్మాయిలు చెప్తున్న వాటిలో మనకి వాళ్ళ ఆ పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులతో వాళ్ళు కలిసిపోయి ఉన్న జీవితాలు ఒక ఏమైతే అసలు సౌదీ అరేబియా నుండి వచ్చిన ఆమెతే ఎఫ్ఐఆర్ చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డాము, ఎంత దారుణం అంటే అక్కడ తండ్రి కొడుకు ఇంటికి వచ్చిన బంధువులు ఇది చేస్తున్నారని చెప్తే ఆమెను వేరే విధంగా చూస్తారు అందరూ. ఇంత హారబుల్ సిచ్యువేషను, ఇవన్నీ చూసినప్పుడు ఇవి పెద్ద ఏమి రిస్క్ అంటే 319 మందికి మీరు ఆల్రెడీ రిస్క్ తీసుకొచ్చారు. ఇప్పటికి మీ ఆఫీస్కి వచ్చి చాలామంది మాట్లాడేటప్పుడు నేను చూశాను. అంటే వాళ్ళు చూసినప్పుడు మీ ఫీలింగ్స్, వీళ్ళందరూ ఇంత కాపాడాను అన్న ఒక ఫీలింగ్ మీకు హ్యాపీగా మూడ్ వస్తుంటుంది. అదేవిధంగా ఇప్పుడు నా చేతికి వచ్చిన ఒక అమ్మాయిని నేను కాపాడలేకపోయాను అనే ఘటన కూడా ఉన్నాయి. ఇప్పుడు 10 మంది అమ్మాయిలు ఎక్కడ విన్నారో తెలియదు, అది ఉంది. తర్వాత రీసెంట్గా ఇప్పుడు ఇంకొక ఇద్దరు ఉన్నారు సౌదీ అరేబియాలో, ఒక అమ్మాయిని రీసెంట్గా రప్పించినాం. ఎనీవే ఎవరు, నేనేమంటే ఏ పార్టీ లేదు కాదు, కానీ వైఎస్ఆర్సీపీ వచ్చినా, పవన్ కళ్యాణ్ వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చినా అందరూ కూడా చర్చలు పిలిచినారు, అందరు చర్చలకు వెళ్ళాను. సీఎం వచ్చినా కూడా సీఎం కూడా నాకు అవార్డు ఇచ్చినాడు, అది వేరు. అంటే ఇవి ఏమంటే ఎక్కడో ఒక చోట ఈ సమస్య తీవ్రతను ఎవరో ఒక దృష్టిలో బట్టి ఎక్కడో కన్సర్న్ ఉండి చేస్తారేమని ఆశ. అయితే దీన్ని చేసినప్పుడు ఆ అమ్మాయిలది పోయిండేది ఒకటి, కొంత ఒక 14 ఇయర్స్ అమ్మాయి అప్పుడు అండి, చాలా హారబుల్ సిచ్యువేషన్. ఆ పిల్ల కాకపోతే హ్యాపీనెస్సే ఉంది ఆ విషయంలో, మళ్ళీ తిరిగి వచ్చి ఉండడం అదంతా. కానీ ఒక చాలామంది సౌదీ అరేబియాలో ఉన్న వాళ్ళని ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఐటీ మినిస్టరు లాస్ట్ టైం తెలంగాణలో దాన్ని ఒక డ్రైవర్లాగా పెట్టి చేశారు. ఇక్కడున్న అంతకుముందు పల్లెనాగరాజ్ రెడ్డి సార్ ఉన్నారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇప్పుడు చెప్తే కూడా ఇంతమంది ఉన్నారని ఎవిడెన్స్ దొరికే రెడీగా ఉంది. కానీ అది ఎవరు చేయాలా? పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే తీసుకుంటే సరిపోతుంది. సెంట్రల్ వాళ్ళు దాన్ని డీల్ చేయాలి, పొలిటికల్గా కూడా దాన్ని నాయకులు డీల్ చేయాలి, అప్పుడే సాధ్యమవుతుంది. అక్కడ నుండి తీసుకురావడం అనేది వాళ్ళు వెళ్తున్నారు అంటే ఇక్కడ ఒక సిస్టము ఇవన్నీ బయటికి తీసుకొచ్చినాక కొంత మారింది. అంటే వాళ్ళు ఏది పాస్పోర్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ రికార్డ్ చేయాలని ఎట్లా వెళ్తున్నారని అది కొంచెం కొంత డ్రైవ్ నడిచింది కదిరిలో. డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా సీరియస్గా తీసుకొని కొంత చేయడం జరిగింది ఇప్పటికైతే. కానీ అది చాలామంది అమ్మాయిలు నా దృష్టికి వచ్చినవైతే కొన్ని పోయినాయి, కానీ వేరే వాళ్ళు డైవర్ట్ చేసి అది విని చెప్పినా వినకుండా వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ పోయిన తర్వాత నాకు చాలా తప్పైంది మేడం, ఏం చేయాలా, ఎట్లా కాపాడాలా అని మాట్లాడుతుంటే ఈ ఢిల్లీ బాంబే అయితే ఏమో చేయొచ్చు, అది వేరే దగ్గర సైబర్ ఇదిలో ఎట్లా చేయాలనేది కూడా అర్థం కావాలి, సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ కావాలి. మేడం మీరు ఇంతమంది తీసుకొచ్చారు, మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కొంతవరకు సపోర్ట్ చేస్తుంది, కానీ మీకున్న ఈ సర్వీస్లో మీరు చెప్పారు కొంతమంది ఆఫీసర్లు ఎఫ్ఐఆర్ చేయడానికి కూడా ఇష్టపడలేదు, మీ కేసులోనే చాలామంది ఇబ్బంది పెట్టారు. ఫలానా ఆఫీసర్ చెప్పారు, ఇద్దరు 3 పేర్లు చెప్పారు మీరు, ఉమాపతి గారు, భగవత్ గారు, వీళ్ళిద్దరూ కాకుండా కొంతమంది ఆఫీసర్లు పర్టికులర్గా మీ సంస్థకి ఈరోజు ఇక్కడ మంచి రికార్డు వచ్చినానికి సహకరించారు, అదేవిధంగా మరికొంతమంది ఆఫీసర్లు సరిగ్గా పనిచేయలేదనేది మీరు ఐడెంటిఫై చేశారు. ఇంతకుముందు కలెక్టర్ గారు ఉన్నారండి, వై అనురాధ గారు, జనార్దన్ రెడ్డి గారు, వీళ్ళు కన్వర్జెన్సీ మీటింగ్లని నేను చేసిన పనిని ఒకసారి అనురాధ మేడం ఇంకా నేను ఏం చేయాలో తెలియక సాచురేట్ కమిటీ మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో వీళ్ళ డిపార్ట్మెంట్ చేసినవి అవినీతి అన్నీ కూడా ఓపెన్గా మాట్లాడేసిన మీటింగ్లో, కానీ ఎవరు మాట్లాడరు అట్లా కష్టమే. కానీ ఏం చేయాలో నాకు తోచలేదు, మాట్లాడకపోతే ఇంకెక్కడ పరిష్కారం లేదు. ఆమె లిటిల్గా కళ్ళనీళ్ళు పెట్టేశారు, అందరినీ కూడా ఆమె దగ్గర పోయి ట్రైనింగ్ అండి మీరు, హ్యూమన్ ట్రాఫికింగ్లో ఉన్న ఇష్యూ ఏమో అర్థమైంది అని చెప్పారు. జనార్దన్ రెడ్డి గారు కూడా అంతే, డిస్ట్రిక్ట్ ఆఫీసర్లందరినీ రెడ్స్ దగ్గరికి వెళ్ళి ఒక పీపీటీ తయారు చేయతల్లి నువ్వు ఎట్లా ఎంత సమస్య ఉందో అప్పుడు ఆ కన్సర్న్ అన్న మా వాళ్ళకి వెలుగుతుంది అని చెప్పి చెప్పారు. అట్లా సపోర్ట్ చేసిన కలెక్టర్లు ఉన్నారు. అప్పుడే అనురాధ గారు మళ్ళీ మేడం దీనికి ఎన్ఆర్జీ వచ్చినప్పుడు కూడా చాలా ఆమె మాతో కలిసి పనిచేస్తున్నారు. తర్వాత డైరెక్టర్గా వెళ్ళారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి. 10,000 అనేది 15 తర్వాత ఆమె వెళ్ళిన తర్వాతే 10,000 వాళ్ళకు, అది రిహాబిటేషన్ అంటారు, తాత్కాలికంగా 1 వీక్లో ఇవ్వాలండి అది. అది 10 ఇయర్స్ తర్వాత 10,000 వచ్చింది ఆమె వెళ్ళిన తర్వాత. 72 మందికి ఎస్పీలు స్టీఫర్ రవీంద్ర గారు ఉన్నారండి, చాలా మంచిగా చేశారు ఆయన. స్టీఫర్ రవీంద్ర గారు
తర్వాత ఈయన మన స్టీఫెన్ రవీంద్ర గారు ఉన్నప్పుడు ఏంటంటే మొత్తము డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయగలిగినారు. అంటే డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటే నాయకులు కానీ ఇంకోరు కాకుండా కలెక్టర్ గారు ఎస్పీ గారు కానీ అనుకొని దీన్ని స్పెషల్ డ్రైవ్ లాగా చేస్తే సాధ్యమవుతుందని ఆయన నిరూపించాడు. ఆయన పీరియడ్లోనే స్టీఫెన్ రవీంద్ర గారు ఉన్నప్పుడే మన శశిధర్ కాదు శ్రీధర్ కలెక్టర్ ఉన్నారు. వీళ్ళిద్దరు మంచిగా ప్లాన్ చేసి చేశారు. సార్ ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ క్యాడర్ వరకు వాళ్ళనే మానవత్వమా మేలుకో అని చెప్పని ఒక నాటిక తయారు చేశాం అందరు కలిసి. ఆ నాటిక విక్టిమ్గా కూడా నేను కూడా చేశాను. ఆ విక్టిమ్ రోల్ అంతా కూడా నేను లీనమై చేశాను. చాలా మొన్నటి వరకు చేస్తుంటున్నది. ఆయన డిపార్ట్మెంట్ని ఇన్వాల్వ్ చేసి బడా దీదిలాగా హెడ్ కానిస్టేబుల్, ఆ ఫొటోస్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ చేసినప్పుడు ఎంత పెద్దన్నగారిపల్లి అంటే చాలా మారుమూల ప్రాంతం, అక్కడ కల్చరల్ టీమ్తో వెళ్ళి అవేర్నెస్ చేయడము, వచ్చిన వాళ్ళకి రిహాబిటేషన్ చేయడము. మేడం అక్కడికి వెళ్ళి డైరెక్టర్కి వెళ్ళినప్పుడు శ్రీధర్ కలెక్టర్ గారు ఉన్నారు, స్టీఫెన్ రవీంద్ర గారు ఉన్నారు. 3 నెలలకు ఒకసారి కంపల్సరీ మీటింగ్ పెట్టేవాళ్ళండి. అప్పుడు అన్ని లైన్ డిపార్ట్మెంట్ కన్వర్జెన్స్ అయితే ఏమి రిహాబిటేషన్ చేయాలన్నప్పుడే డిఆర్డీఏకి అది అప్పచెప్తే అక్కడ అప్పుడు విజయ్ కుమార్ గారు సీఈఓ ఉన్నారు డిఆర్డీఏకి, సర్ఫ్కి ఇప్పుడున్న అడ్వైజర్. ఆయన అక్కడ నుండి నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళల కోసం సపోర్ట్ అని పెద్ద ఎత్తున డిఆర్డీనంత దింపి సర్వే చేయించారు. ఆ సర్వేలో మేము కూడా ఉన్నాం. కానీ కొంత అప్పుడేదో అప్పుడు కూడా టైలరింగు ఇంకోటి ఏది గ్రామంలో పశువులు మేపుకున్న ఉమెన్ వచ్చేట టైలరింగ్ నేర్చుకొని ఎక్కడ బట్టలు గుట్ట అమ్ముతుందండి? ఇట్లా ఒక ప్లాన్ లేకుండా దాన్ని చేయడం. అదేవిధంగా పనిచేయని ఆఫీసర్లు ఎవరు ఉన్నారు? పేర్లు చెప్తే బాగుండదేమో కదా, బాధపడతారు. బాధపడతారని అనుకుంటే సిస్టమ్ అలాగే అది ఉంది. అంటే కొంతమంది డిఎస్పీ సిఏల స్థాయిలో ఉంది, మధ్యలో ఒకళ్ళిద్దరు ఎస్పీలు కొంచెం దీని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ ఉంచేది లేదు. లాస్ట్ వచ్చిన రాజశేఖర్ బాబు గారు కూడా కొంత ప్రెజర్ చేయడంతో ఆయన కొంత ఇన్వాల్వ్ అయిపోయి చేశారు. అంతకుముందు పేర్లు కొంచెం గుర్తు తెచ్చుకోవాలి నేను, అంటే రాకాని కాదు కానీ బాగా పనిచేసిన వాళ్ళ పేరు ఉండదు, పనిచేసిన వాళ్ళ పేరు పెట్టుకొని చూడండి. ఇది ఒక సింగ్ ఉండేవాళ్ళు ఆయన, ఎంకే సింగ్ కాదు, ఎంకే సింగ్లోనే ఎంకే సింగ్లు ఇద్దరు వచ్చారు. ఒక ఆయన కొంచెం బాగా పనిచేశారు, ఆయన ఇప్పుడు వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళారు. ఇంకొక సింగ్ వచ్చారు, ఆయన కొంచెం చేయడానికి చాలా హెజిటేట్ చేస్తే మళ్ళీ ఉమాపతి గారు నాకేమంటే ఆయుధము అక్కడ నుండి ఆయనతో ఫోన్ చేపిస్తా. పై ఆఫీసర్ కదా, ఐదార్క్ అనేది డిపార్ట్మెంట్లో చాలా ఉంటుంది మీకు తెలుసు. పైన ఆఫీసర్తో చేస్తే నా మీద ఎంత కోపం ఉన్నా చచ్చినట్లు ఆ పని చేయాలి. అట్లా చేయించుకుంటూ రావడం జరిగింది ప్రస్ సార్ ఆయన ఉన్నంత వరకు అది నడిచింది. కానీ లోకల్గా డిఎస్పీలు కొంతమంది, తర్వాత ఇక్కడ సిఏలు చాలా హార్బుల్ చేశారు. అమ్మాయి చెప్పింది కదా, పోతే రాత్రి 12 గంట వరకు కూడా దోమలు కొట్టించుకుంటూ మేము అక్కడే స్టేషన్ దగ్గర ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.